శరణ్య న్యూస్ నెల్లూరు జిల్లా కలిగిరి మండలం. కలిగిరి మండలంలోని పలు ప్రాంతాల్లో గత 2 రోజుల నుంచి ఎడతెరపలేకుండా కురుస్తున్న వర్షం ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ఈ వర్షం కారణంగా మండలంలోని పలు వాగులు వంకలు పొంగి పొర్లాయి. కలిగిరి మండలం కలిగిరి నుంచి కొండాపురం వెళ్లే రోడ్డు మార్గంలో కలిగిరిని ఆనుకొని ఉన్న పంట కాలువ ఆక్రమ గురైందని, నీళ్లు వెళ్లే మార్గం లేక రోడ్డు మీద ఎక్కువగా పారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పలు ప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే స్పందించి ఆక్రమ గురైన దాన్ని తొలగించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మన బండి బాగుంది కదా అవతలిక. పోయే రూటు మార్గంలో ఊరు బయట పరిపేన రస్తాన వాగు పూర్తి ఆక్రమణకు గురైంది కాబట్టి వేస్ట్ వాటర్ ఇటు పోయే మార్గం లేక అన్ని ఊరు మీద పడే అవకాశం ఉంది కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పందించి త్వరగా దాన్ని ఇచ్చేయాల్సిందిగా కోరుతున్నాము. మట్టి గిట్టి అంతా తోలేసి అట్టవేస్తున్నారు, దాన్ని తీసే ప్రయత్నం మట్టుకు చెయ్యాల. ఎక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ తొందరగా స్పందించి వేస్ట్ వాటర్